ఇంకా ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగుడికి వీల్ చైర్ అందజేసిన నల్ల మనోహర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పడుతుందని ఆరోపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించారని, ఎన్టీఆర్ పేరు విశ్వవిద్యాలయానికి తిరిగి పెట్టే వరకు పోరాడతామంటూ రిలే నిరాహార దీక్ష నిర్వహించిన గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు చేసి సీజ్ చేయడం సరికాదని ఆర్ఎంపీ వైద్యులు సంఘం సిరిపుట్టం నియోజకవర్గ అధ్యక్షులు తులసిదాస్ అన్నారు. క్లినిక్లపై దాడులు చేసి సీజ్ చేయడం సరికాదు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు చేసి సీజ్ చేయడం సరికాదని ఆర్ఎంపీ వైద్యుల సంఘం సిర్పూర్ టౌన్ నియోజకవర్గ అధ్యకులు తులసిదాస్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీలు మారుమూలల గ్రామాలలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం ఆర్ఎంపీ పీఎంపీలపై చిన్న చూపు చూస్తూ రోడ్లపై పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఆర్ఎంపీలే మారుమూల ప్రాంతాలలో తిరిగి సేవలు అందించారన్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించకుండా తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం అవమానకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమృత్ సర్కార్, ఉపాధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిఎండెక్షల్ని ఆర్ఎంపీ క్లినిక్లు బంద్ చేసే విధంగా జియో జారీ చేసిందో అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే కరోనా సమయంలో 2019లో మేమే ఆర్ఎంపీలకు లేకుంటే ఊళ్ళు మొత్తం మురుగుపడిపోయే విషయం వాళ్ళు మర్చిపోయిండ్రు. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా బంద్ చేస్తామని ఎంఆర్ఓ గారికి గతంలో ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇస్తే కూడా మీరు బంద్ చేయదు, మీరు బంద్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది చెప్పేసి మాకు ఆయనే చెప్పడం జరిగింది. కాబట్టి స్వచ్ఛందంగా ఆయన ఒకరోజు బంద్ చేసినాం. కానీ ఆర్ఎంపీలు లేకుంటే మూలం మారుమూల గ్రామాలలో ఆర్ఎంపీలు తిరిగి వైద్యం చేస్తున్నారు. కాబట్టి మీరు అదే విధంగా మీరు అట్లా చేసే ఉంటే ప్రతి ఒక్క గ్రామం లోపల ఒక ఎంబీబీఎస్ పంపించి వైద్యం చేయించండి. చేయించగలుగుతారా? మీరు చేయించలేరు. కానీ మా మీద అంటే మేమేమి చేయలేము. ప్రభుత్వానికి భారంగా లేము. మేము ఏ ప్రభుత్వం కూడా మేము భారంగా లేము. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు వేగంగా ట్రైనింగ్ వచ్చి ట్రైనింగ్ సర్టిఫికేట్లు ఇచ్చింది. అటువంటి గవర్నమెంట్ మమ్మల్ని సర్టిఫై చేసినప్పుడు మీరు 2013లో ఎలక్షన్లో గవర్నమెంట్ ఫామ్ కాకముందు మేనిఫెస్టో పెట్టిండ్రు ఆర్ఎంపీ మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా దాని ఊసత్తులు అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దాని ఇచ్చేయలేదు. ఏ ఉన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని నిరసన వ్యక్తం చేయలేదు. మా టాపిక్ వర్క్ చేయలేదు. అంటే ఎలక్షన్ వస్తే మమ్మల్ని వాడుకుంటారు తప్ప ఎలక్షన్ వాడుకో ఎలక్షన్ లెక్క పక్క పెట్టిన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. అదేవిధంగా దళిత బంధు ఇచ్చినట్టే మాకు ఆరోగ్యులకు మంచి 10 లక్షల రూపాయలు ఇచ్చి కూర్చుంటుంది. సరైన విధంగా మాకు మేము బంధించిన హాస్పిటల్ మీరు మమ్మల్ని బంద్ అవసరం లేదు. ఫస్ట్ నుంచి బతకాలంటే ఏ విధంగా బతకాలి అంటే ఒక కుటుంబంలో 5 ముగ్గురు పిల్లలు భార్య 5 బతకాలంటే ఇవాళ మనిషి కనీసం 15 రూపాయలు నెల పడుతుంది రాషన్కి. కాబట్టి మాకు అట్లే నెల 15 రూపాయలు ఇచ్చినా మంచిదే, ఒకేసారి 10 లక్షలు బతుకున్న మంచిగా పక్క జరిపోతాం. కానీ మేము సత్యం బంద్ చేయం. ఎన్ని కేసులు పెడితే పెట్టండి. ఇదే విధంగా ఈ మండలి జరిగితే ప్రతి మండలం జరుగుతుంది. ప్రతి మండలి నుండి జిల్లా రాష్ట్రానికి వెళ్ళి రాష్ట్రంగా ఆందోళనకరంగా చేపడతామని చెప్తున్నాం. జై హరి. నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తెరాస రాష్ట్ర నాయకుడు నల్ల మోహన్ రెడ్డి దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేసి అండగా నిలిచారు. వికలాంగుడికి వీల్ చైర్ అందజేసిన నల్ల మనోహర్ రెడ్డి. నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తెరాస రాష్ట నాయకులు నల్ల మనోహర్ రెడ్డి దివ్యాంగుడికి అండగా నిలిచారు. ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన నిరుపేద అయిన పోల్ రాజ్ కుమార్ కు శుక్రవారం వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీనిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు ఎవరికైనా ట్రై సైకిల్ కోసం తనని సంప్రదించాలని కోరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు మంత్రి కేటీఆర్ సహకారంతో దివ్యాంగులందరికీ అందేలా చేస్తానని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయడం తనకెంతో సంతృప్తి ఇస్తుందని నియోజకవర్గ
సంఘంలోని పేదలు దివ్యాంగులు తనను సంప్రదించినట్లయితే వారికి ఆసరాగా నిలిచి చేయూతనిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా అధ్యక్షులు గజ్జల్లి సతీష్, స్థానిక నాయకులు, యువత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనగత్తి గ్రామానికి చెందిన కుమరయ్య గారి కుమారులు పోలు రాజ్ కుమార్ పాపం పుట్టుకతోటే వైకల్యంతో దివ్యాంగుడు బాధపడుతూ మరి తనకు అటు ఇటు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, కొద్దిగా సౌకర్యం విషయంలో బయట తిరగడానికి ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని గ్రామస్తులందరూ మరి మా స్థానిక జిల్లా అధ్యక్షులు వికలాంగుల కోసం ఎల్లవేళలా కష్టపడుతూ మరి వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్నే పనంగా పెట్టి అందరినీ కంటికి రెప్పల కన్నబిడ్డలను కాపాడుతున్న సతీష్ గారు ఈరోజు మనం అందరం కూడా మరి నిజంగా కూడా భగవంతుడు చిన్న చూపు చూసినా గాని మనం అందరం వారికి చేయుతను అందియాలే. తన తల్లిదండ్రులు కూడా పాపం చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నారు, సోదరులతో సహా అందరూ మనం కూడా మన వంతుగా సాటి వారిని బతికిచ్చే కార్యక్రమంలో, సాటి వారికి సాయం చేసే కార్యక్రమంలో, సమాజాన్ని సమాజహిత కార్యక్రమాలు చేసే విషయంలో, మరి సమాజంలో పేదవారిని ఆదుకునే విషయంలో, ఎవరైనా చైతన్యం లేని వారు ఉంటే, ఎవరైనా నిస్సహాయులుంటే, ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా నిజంగా కూడా మనం ఒక చేయి అందియాలే. మనం అందరం కలిసి బతకడమే జీవన విధానం. మనం అన్ని ఉండి అన్ని సౌకర్యాలున్నా ఎదుటి వారికి ఇంత సేవ చేస్తూ వారికి సాయం చేస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది. తప్పకుండా మనం అందరం కూడా సాటి మనిషిగా మానవత్వాన్ని నిలబెట్టాలి, మంచిని నిలబెట్టాలి. అందరు ఆర్భాటాలకు పోతారు, ఆర్భాటాలకు ఖర్చు పెడతారు, అందరూ కంఫర్ట్ జోన్ లో ఉండాలని చూస్తారు. అది కాదు మానవత్వం. నలుగురిని బ్రతికియాలి, సమాజంలో మంచి సమాజ హిత కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలి, మంచి పనులు చేసే నాయకత్వాన్ని రానున్న రోజులలో మీరు అందరూ అందియాలి పెద్దపల్లికి, పెద్దపల్లి నియోజకవర్గానికి. తప్పకుండా ప్రజలందరి మద్దతుతో, తప్పకుండా ఏదైతే బడి గుడి మంచి చెడు ఏదైతే ఇవేది ఆడపిల్లల పెళ్లిళ్ళు గాని, చదువు విషయంలో గాని, పేదవారికి అన్నం పెట్టే విషయంలో గాని, అంత్యక్రియలకు గాని, ఎక్కడ ఆపతున్నా మరి ప్రజలకు సౌకర్యాలు కల్పించే విషయంలో తప్పకుండా నా వంతుగా మరి సతీష్ కు ఎల్లవేళ నేను సహాయ సహకారాలు అందిస్తూ, సతీష్ కూడా మరి మాతో తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చేతను అందిస్తున్నాడు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా రానున్న రోజులలో ఒక మంచి నాయకత్వాన్ని పెద్దపల్లి నియోజకవర్గానికి ఇవ్వాలి, ఇచ్చే విధంగా ప్రజలందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరి తప్పకుండా అభాగ్యులను ఆదుకునే విషయంలో, పేదవారిని ఆదుకునే విషయంలో నాతో పోటీ పడండి అని నేను నాయకులకు సవాలు ఇస్తున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ హాజరై బతుకమ్మలను ఆడారు. ప్రతి విద్యార్థి సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం బతుకమ్మ సాంప్రదాయాలను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జాహ్నవి గారికి, వైస్ చైర్మన్ ఇందుప్రియ గారికి మరియు శివకుమార్ కౌన్సిలర్ శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన కళాశాల ముంగట అనేక రకాలైనటువంటి పాటలతో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆకట్టుకుంటూ అమ్మాయిలు అంటే విద్యార్థినిలు తమ ఆట పాటలతో నృత్యాలు చేయడం జరిగింది. శ్రీయారబట్ట కాలేజీ నుండి ఇక్కడ సాయిబాబా టెంపుల్ వరకు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొస్తూ ఇక్కడ కూడా దాదాపు ఒక 1500 మందితో విద్యార్థినులతో ఇక్కడ అంగరంగ వైభవంగా నృత్యాలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం మంచి అవకాశం ఇచ్చిన ఆర్మీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మొత్తం పథకాలన్నీ సున్నా చుట్టాడు కేసీఆర్ సార్, అంటే 30,000 ఇచ్చే పథకాలన్నింటినీ బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తానంటున్నాడు కేసీఆర్ గారు. రైతులంతా కార్లలో తిరుగుతున్నారట, రైతులంతా కడుపు నిండా తింటున్నారట, కంటి నిండా నిద్రపోతున్నారట. 5,000 ఇస్తే కోటీశ్వరులు అయిపోతారన్నా? 5,000 ఇస్తే కార్లలో తిరుగుతారా? అసలు రైతుకి ఈరోజు గౌరవం ఉందా? పండించిన పంటకు విలువ ఉందా? గిట్టుబాటు ధర ఉందా? లాభాలు వస్తున్నాయా? అసలు అప్పు లేని కుటుంబం తెలంగాణలో ఇంకా మిగులుందా? ఒక్క కుటుంబమైనా ఉందా? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులే చేసుకున్నారా? అసలు వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా? కౌలు రైతును రైతే కాదన్నారే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అసలు పంట నష్టపోతే పైసా అయినా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుమాలిన పాలన ఉందా? కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఒక్క పైసా అయినా వస్తుందా? ఇంతకుముందు ఫ్రీ కరెంట్ అన్నాడు, ఇప్పుడు బిల్లులు ఇస్తున్నాడు. ఇరవై నాలుగు గంటలు పోయింది ఫ్రీ మీటర్ అన్నాడు. అంతే అన్నా, అంతే. ఎలక్షన్లు అప్పుడైతేనే కేసీఆర్ గారు పథకాలన్నీ స్విచ్ చేస్తాడు. ఎలక్షన్లు అయిపోయినాక ఊసరి వల్లి కూడా మన కేసీఆర్ గారి దగ్గరే పాఠాలు నేర్చుకోవాలి, అంతే కదా? ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ సార్ వస్తాడు. ఎన్నికలు రాకుండా కేసీఆర్ సార్ ఎప్పుడైనా వచ్చిండమ్మా? ఎప్పుడు వచ్చినా మీ ఓట్ల కోసమే వస్తాడు కదా కేసీఆర్ సారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు వస్తాడు కేసీఆర్ సారు. గాడిదకి రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మనమందరం నమ్ముతున్నాం, మనమందరం ఓట్లేస్తున్నాం. ఓట్లేంచుకొని ఆయన గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు కదా. మళ్ళీ కనీసం తిరిగైనా చూస్తున్నాడా ఒకసారి కేసీఆర్ సారు? ఏమా తిరిగి చూస్తున్నాడా మళ్ళీ ఒకసారైనా? ఏరు దాటేంత వరకే బోడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే జరుగుతుంది కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో మంచి మంచి మాటలు చెప్తున్నారు అమ్మా. అందుకే ఓట్లేసేటప్పుడు ఆలోచించి ఓట్లేయండి. ఇప్పటికే కేసీఆర్కు 2 సార్లు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడే కేసీఆర్ గారు 2 సార్లు మోసం చేశాడు. మళ్ళీ కేసీఆర్ గారికే ఓట్లేస్తే ఇక మన బిడ్డలు కూడా మనల్ని క్షమించరు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. అందుకే ఓటు అనేది అమ్ముకోకండి. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించాలని, ఎన్టీఆర్ పేరు విశ్వవిద్యాలయానికి తిరిగి పెట్టే వరకు పోరాడతామంటూ రిలే నిరాహార దీక్షను నిర్వహించారు గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించారని, ఎన్టీఆర్ పేరు విశ్వవిద్యాలయానికి తిరిగి పెట్టే వరకు పోరాడతామంటూ రిలే నిరాహార దీక్ష నిర్వహించిన గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును ఖండిస్తూ గుడివాడలో టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ తన దేవుడంటూ మాట్లాడే కొడాలి నాని విశ్వవిద్యాలయం పేరు మార్పుపై స్పందించాలి. మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పును సీఎం జగన్ సోదరి షర్మిల ఖండించిందే, కొడాలి నాని ఎందుకు మాట్లాడాడు? మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావు, పరిపాలన చేతకాని ప్రభుత్వం తుగ్ల జీవులను విడుదల చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. ఉన్నా సరే అవకాశం ఇస్తే దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఒకసారి మనం గమనిస్తున్నాం. 3.5 ఏళ్ళ నుంచి ఈ దుర్మార్గులకి అవినీతి తప్ప, జేబులు నింపుకోవడం తప్ప ప్రజల కష్టాలు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ, అభివృద్ధి కానీ సున్నాది. ఎందుకన్నా అంటే ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారో అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు వేరేగా ఉండే వాళ్ళు చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అమాయక ప్రజల్ని అబద్ధాలు చెప్పిందే చెప్పి డైవర్ట్ చేస్తా కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ దుర్మార్గుణ్ణి ఏం చేయాలి ఏ విధంగా తిట్టాలో కూడా మాకు అర్థం కావట్లా రాచరిక పాలన మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో అంటే ముఖ్యంగా ఇది ఆనాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టాం తక్షణమే ఈ ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారో దాన్ని క్యాన్సిల్ చేసి తక్షణమే మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చేసే వరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉంటాం మీ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సరస్వతి దేవి పూజ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతరం పార్టీ నాయకులు కేంద్ర కార్యాలయం నిర్వాహకులతో సమావేశమయ్యారు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సరస్వతి దేవి పూజ చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అనంతరం పార్టీ నాయకులు కేంద్ర కార్యాలయ నిర్వాహకులతో సమావేశమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంలో చెరుకు రైతుల కష్టాలపై మాట్లాడిన తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 3 గంటలకు చొడవరం షుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశానికి చెరుకు రైతులందరూ వచ్చి తమ సమస్యలపై బకాయిలపై ప్రభుత్వం నేతలను నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. వ్యవస్థ పరిస్థితి ఏంటి అన్న పరిస్థితిలో అర్థం కాని పరిస్థితులు ఇవాళ ఉన్నారు రైతులందరూ కూడా. అప్పుడు చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం టైంలో ఇన్ టైంలో బకాయిలు ఇచ్చేవాళ్ళు మనం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇన్ టైంలోనే ఇచ్చాం మనం జీతాలు కూడా. కానీ గత 3 ఏళ్ళుగా మనం చూసుకుంటే రైతులు బకాయిలు ఇవ్వలేదు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుంటే టన్నుకి 2,755 రూపాయలు చొప్పున ఫ్యాక్టరీ వాళ్ళు మన రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత బకాయి ఎంత తీసా సుమారు 40 కోట్ల రూపాయలు అక్షరాల 40 కోట్ల రూపాయలు. అంత డబ్బు బకాయి చెల్లించకపోతే ఎన్నాళ్ళైందండి చెల్లితో మీకు రైతులు ఏమైపోతారండి? మరి వ్యవసాయం చేస్తే అప్పో సప్పో తెచ్చుకోరు కదా వ్యవసాయం చేస్తాం. మరి మీరు ఇంత ఇప్పుడు డబ్బు లేకపోతే మరి ఎట్లా వడ్డీ కట్టద్దా రైతుల సంగతి ఏంటి? అందుకే ఇవాళ చూసుకుంటే మనం గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం మీద ఏరియా మొత్తం మీద రైతులందరూ కలిసి 35,000 ఎకరాల్లో చెరుకు పండించేవారు. ఇప్పుడు చూసుకుంటే 15,000 దాటలేదు 15,000 ఎకరాలు దాటి ఎయిట్లే చెరుకు అది కూడా కొనేని ఆదులు లేడు. చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయి సకాలంలో బకాయిలు ఎవరు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగే వారి సమస్యలను వింటూ వాటిని తక్షణమే పరిష్కరించారు మంత్రి ఉషా శ్రీచరణ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కుంభరి వీధుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్న మంత్రి ఉషా శ్రీచరణ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్న రాష్ట శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కేవి ఉషా శ్రీచరణ్. రాజేశ్వర 10,43,70,000 రూపాయలు వచ్చింది. అంటే మీకు పెన్షన్ కాలక ఇంటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ వేస్తున్నారు. పిల్లోడు హాస్టల్లో ఉంటే వసతి దీవెన విద్యపడి ఇంటి స్థలం కూడా వచ్చింది. మీరే కట్టిస్తున్నారు ప్రభుత్వం కట్టిస్తారు మీరే కట్టిస్తున్నారు ఇది బాడీ బాడీ నుంచి సొంత ఇల్లు అనుకోవాలనే కళ ఎవరు పూర్తి చేశారు జగన్ అన్నయ్య చేశారు. మీరు మనస్
హృదయపూర్వక జగన్ అన్న ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం అన్న ఎట్లా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. కొంతమంది విమర్శ చేస్తుంటారు అటు ఇటు బయట, ఏది ఈ ప్రభుత్వం మీరేం సరి చేయలేదు అని. దాని పట్ల వాళ్ళ బయట మాట్లాడుతుంది, ఊరికే మాట్లాడుతుంది. మీరు మళ్ళా సార్ ని ఎట్లా సపోర్ట్ చేస్తారు? అన్ననే ముఖ్యమంత్రి చేసుకుంటాను గ్యారంటీ. ఏ ఓటు చేస్తే, ఏ గుర్తు చేస్తే ముఖ్యమంత్రి అవుతారు సార్? చెప్పు, 10,000 ఎందుకు ఇస్తున్నారు? మీరు ఐరన్ చేస్తారు కాబట్టి సార్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు 10,000? డెవలప్ కావాలండి. ఇలా ఆలోచన ఇంత ముందు ఎవరికైనా వచ్చిందా ఇట్లా బీసీలని డెవలప్ చేయాలని? చంద్రబాబు నాయుడు గారికి అస్సలు రాలేదు ఎటువంటి ఆలోచన. అవునా కదా? ఎప్పుడన్నా వచ్చిందమ్మా టీడీపీ ప్రభుత్వంలో 10,000 మన రజకులకు ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు. ఇప్పుడు జగన్ అన్న ఇచ్చాడు అవునా కదా. బీసీని గుర్తిస్తున్నాడు, వెనకబడిన కులాల్ని గుర్తిస్తున్నాడా లేదా సార్? ఇస్తున్నాడు. మళ్ళీ అదే విధంగా చేయూత 1,750 పడిందా? టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏమైనా బాగున్నాయా అంటే అది లేదు. ఎందుకంటే ప్రభుత్వం నాడు నేడు ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకుంది, హెడ్ మాస్టర్లను దానికి వాడుకుంది, కరోనాలో హెడ్ మాస్టర్లతో పనులు చేయించింది, చాలా చోట్ల అవినీతి జరిగింది, దానికి హెడ్ మాస్టర్లని బాధ్యత చేసింది. ఆ కరోనాలో చనిపోయిన టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎంతోమంది ఉన్నారు. ఇవేమీ కూడా ఇవాళ ప్రభుత్వం పట్టించిన పరిస్థితి లేదు. పోనీ ప్రభుత్వం చెప్పిన విధానంలో వాళ్ళకి సంబంధించిన పీఆర్సీలు కానీ, లేదంటే నూతన విద్యా విధానంలో ప్రభుత్వం టీచర్ సంఘాలని లేదా విద్యావేత్తలను పిలిచి మాట్లాడే విధానం కానీ ఎక్కడ కూడా టీచర్లకు అనుకూలంగా జరగలేదు అనేది వాస్తవం. అయితే ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంతో పరిస్థితిని చూపించి తెలంగాణ టీచర్లను భయపెట్టే పరిస్థితి ఉందా అనిపిస్తుంది. అయితే తెలంగాణలో అక్కడేమి అంతగా గొప్పగా లేదు, అక్కడ పరిస్థితులు కూడా ఇంకో రకంగానే ఉన్నాయి. అయితే ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణ పరిస్థితి బాగుందని చెప్పడం మరి ఆయన విఘ్నితగా వదిలేస్తున్నాం. కానీ దానికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన విధానం, మీరు రండి ఇక్కడ చూసుకోండి అన్నాడు. ఏముంది ఇక్కడ? ఇవాళ నూతన విద్యా విధానం అనే ఒక దీని మీద అంగన్వాడీలని లేదంటే ప్రీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిని కూడా కలపడం, ఆ కలపడం వలన పిల్లలు స్కూల్ దూరం అయ్యి మానే డ్రాప్అవుట్స్ జరగడం ఎన్నో జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలో. అలాగే మున్సిపల్ టీచర్స్కి 010 సాలరీస్ ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఇవాళ ఆ టీచర్లందరూ ఏం చేశారు మీరు? ఈ స్కూల్ మెచ్చెస్ పేరిట బయట జిల్లా పరిషత్ స్కూల్స్లో తీసుకొచ్చి కలిపారు. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళు మొత్తుకుంటున్నారు బాబు మా జీతాలు అని చెప్పి. కానీ వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసి వాళ్ళ సర్వీసెస్ కండిషన్ని ఏ రకం ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికలాంగుడికి వీల్ చైర్ అందజేసిన నల్ల మనోహర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ వెన్నుపోటు పడుతుందని ఆరోపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్ర పూరితంగా తొలగించారని, ఎన్టీఆర్ పేరు విశ్వవిద్యాలయానికి తిరిగి పెట్టే వరకు పోరాడతామంటూ రీలే నిరాహార దీక్ష నిర్వహించిన గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.